హలో గైస్, ఎలా ఉన్నారు? భక్తిలో అనేక రకాల భక్తులు ఉన్నాయి. అందులో మూఢభక్తి కూడా ఒకటి. తాను నమ్మిన దైవాన్ని అచంచలమైన విశ్వాసంతో పొరవటమే మూఢభక్తి. తాను తప్ప అన్యులెవరూ భక్తులు కారు అనుకోవటం ఒక్కో సమయంలో తప్పే అవుతుంది. కానీ పరమేశ్వరుని దృష్టిలో అది కూడా సబబే అనిపించవచ్చు. ఎందుకంటే ఆ భక్తుడు తాను ఎంతగా విశ్వసిస్తున్నాడనేందుకు ఇది పరాకాష్ఠగా నిలుస్తుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ భక్తుని విషయంలో కూడా ఇదే జరిగింది. ఇంతకీ ఎవరా భక్తుడు, ఏమిటా కథ అనేది ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. దక్షిణ భారతదేశంలో వీరమండ నాయనార్ అనే శివభక్తులు ఉండేవాడు. నాయనార్లు అంటేనే అచ్చమైన శివభక్తులకు నిలుదెత్తి నిదర్శనాలు. అలాంటి ఈ శివభక్తుడు పర్వత ప్రాంతమైన శ్రీంగూర్ అంటే సోనాచలంలోని వెల్లాల కులానికి చెందిన ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. సోనాచలం కూడా అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. ఒక్క సోనాచలమే కాదు, తమిళనాట పురాతనమైన పుణ్యక్షేత్రాలు కలిగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. ఇది ఎంతో సిరి సంపదలు కలిగిన ప్రాంతం. ఇక్కడ తారతమ్య భేదాలు ఉండవు, ఎక్కువ తక్కువ అనే తారతమ్యాలు ఉండవు. అంతా ఒక్కటిగా సమానమైన జీవితాన్ని గడుపుతూ ఆనందమైన రోజులు సాగిస్తున్నారు. దీనికి పరమేశ్వరుని దివ్య కరుణా కటాక్షమే కారణమని అక్కడి వారు అభిప్రాయపడుతూ ఉంటారు. అలాంటి ఊరు కాబట్టి చిన్ననాటి నుంచే దైవం వైపు వీరమండ నాయనార్ యొక్క దృష్టి మళ్లింది. చిన్నప్పటి నుంచే పరమేశ్వరునిపై తన మనసును నిలిపాడు. తాను ఎంతలాగా ఈశ్వరుని ఆరాధించేవాడంటే, ఈశ్వరుడంటే పిచ్చి అంతే. చూసే ప్రతి వస్తువే కాదు, చేసే ప్రతి పనియే కాదు, ఏది చేసినా ఏది చూసినా ఎవరిని కలిసినా ఈశ్వరుణ్ణి మాత్రమే చూసేవాడు. తన ఇష్ట దైవాన్నే కాదు, పరమేశ్వరుని కొలిచే ఇతర భక్తులను కూడా ఈశ్వరుని మాదిరిగానే భావించేవాడు. వారందరినీ గౌరవించి ఆరాధించేవాడు. ముందు వారందరినీ పూజించిన తరువాతనే తన దైవానికి అర్చనం చేసేవాడు. భక్తులను పూజిస్తే భగవంతుని పూజించినట్టేనని అనుకునేవాడు. శివభక్తులను గాని శివుణ్ణి గాని పట్టించుకొని వారిని ఎంత మాత్రం క్షమించేవాడు కాదు. అలాంటి వాళ్ల జన్మ వృధాగా తలచేవాడు. అవసరం అయితే కత్తి పట్టుకుని నరకటానికి కూడా వెనకాడను. అటువంటి వీరమండ నాయనారు ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళటం, అక్కడికి వచ్చిన భక్తులందరినీ ముందు కొలిచి అనంతరం గర్భగుడిలో కొలువైన పరమేశ్వరుని నిండు మనసుతో అర్చించేవాడు. ఇదే అతని నిత్య కృత్యం. ఇలా తన ఊళ్ళోనే కాదు, ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికి వెళ్లి శివభక్తులను మహేశ్వరుణ్ణి పూజించేవాడు. ఈ క్రమంలోనే అతనికి మరిన్ని శివక్షేత్రాలు తిరగాలని కోరిక పుట్టింది. అనుకున్నదే తడవుగా తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా యాత్రలు చేస్తూ చేస్తూ సోనాచలాన్ని వీడి త్యాగీసుడి కొలువు ఉండే సుందరార్ జన్మస్థలమైన తిరునావరూరుకు చేరుకున్నాడు. ఈ ప్రాంతంలోనే పూర్వం పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడని పురాణ గాథ. ఈ ఊళ్ళో నివసించే వాళ్ళంతా శివభక్తులే. ఒకరోజు వీరమండ నాయనారు త్యాగీసుని ఆలయానికి వెళ్లాడు. అతనికి ఉన్న అలవాటు ప్రకారం అంతకు ముందే అక్కడున్న శివభక్తులందరినీ పూజించి అనంతరం త్యాగీసుని కొలిశాడు. ఈ నాయనార్ ఆలయంలో ఉండగానే ఇక్కడికి సుందరార్ అనే శివభక్తుడు రావడం కూడా జరిగింది. సుందరార్ నాయనార్ అంటే తెలుసు కదా, మొట్టమొదటి నాయనారు. పరమశివుడి మొట్టమొదటి నాయనారుగా జన్మెత్తిన వృత్తాంతం అంతా కూడా మొట్టమొదటి నాయనారు వీడియోలో వివరించాను, అది చూడండి. అయితే ఈ సుందరార్ నాయనారికి పరమేశ్వరుడే ఒక వరం ఇచ్చాడు. సుందర శివభక్తులందరినీ కీర్తించాలనుకుంటున్నానని వారందరినీ ఎలా గుర్తుపట్టాలో చెప్పమని అడిగితే, పరమశివుడే శివభక్తులు తనకు తానుగా ఎదురవుతారు నీకు అని వరమిస్తాడు. వాస్తవానికి సుందరార్ పరమశివుని యొక్క నీడ. అంటే పరమశివుడే స్వయంగా తన భక్తులను పొగడటం కోసమే మానవ జన్మ తీసుకుంటాడనమాట. అయితే సుందరార్ రావటం రావడంతోనే గుడిలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకుంటాడు. అక్కడ ఉన్న శివభక్తులను ఎంత మాత్రం పట్టించుకోడు. ఆ సమయానికి అక్కడే ఉన్న వీరమండ నాయనార్కు ఈ పద్ధతి ఎంత మాత్రం నచ్చలేదు. చెప్పాను కదా, మూఢభక్తిలో తనది ఒక రకమైన భక్తి. భక్తులను గౌరవించకపోవటం, నమస్కరించకపోవటం సహించలేని వీరమండ నాయనారు సుందరారుతో, నీవు శివభక్తులను అవమానించావు, వారిని సేవించకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళావు, ఇది నీకు కాని పని, కాబట్టి నువ్వు శివభక్తుల మధ్య ఉండదగిన వాడు కావు, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపో అని గట్టిగా అరిచాడు. అంతేకాదు తనని ఊరి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. చూడండి, తన ఊరుకొచ్చి తన ఊరు నుంచే తనని గ్రామ బహిష్కరణ చేశాడు. అక్కడితో ఆగకుండా విపరీతమైన కోపంతో గర్భగుడిలో ఉన్న త్యాగీసుని కూడా, స్వామి నువ్వు కూడా నీ భక్తులకు ఎంత మాత్రం విలువని ఈ మూర్ఖుని సేవలందుకుని నీ భక్తులందరినీ కించపరిచావు, కాబట్టి నిన్ను కూడా ఇక్కడి నుంచి బహిష్కరిస్తున్నాను అన్నాడు. అంటే తనను కూడా గుడిలో నుంచి అలాగే ఊర్లో నుంచి వెలివేశాడు. మనమైతే ఏమిట్రా వీడికి వెర్రా లేదా పిచ్చా అని అతని తని తరిమేస్తాం. కానీ అతని వెర్రి భక్తికి పరమశివుడు కూడా నవ్వుకుంటాడు. అతనికున్న ఈ మూఢభక్తి పరమశివుని సైతం శాసించగలిగింది. అయితే ఇది కూడా శివుని యొక్క ప్రేరేపణే. భగవంతుని కంటే భక్తులే ఎక్కువ అని నిరూపితమైన ఉదాహరణలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. ఇంకా అలా సుందరారిని పరమశివుడిని వెలివేసి ఆవేశంతో ఆలయంలో నుంచి వెళ్లిపోయాడు. శివభక్తులకు అవమానం జరిగిన చోట ఉండదగినది కాదని కోపగించుకుంటూ ఇక ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టనంటూ ఆలయం నుంచి బయటకు వచ్చి ఊరు బయట ఉన్న సత్రంలో బస చేశాడు.
సుందరమూర్తి కొంత సమయం తరువాత తీక్షణంగా జరిగిన సంఘటన గురించి ఆలోచించాడు. దానితో సుందరమూర్తికి వీర్మెండ నాయన యొక్క తత్వం బోధపడింది. అతనికి శివభక్తుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమైంది. తానే కదా శివుడి నుంచి వరం పొందాడు, శివభక్తులు వాళ్ళంతటా వాళ్లే తారసపడతారు అని ఆ సంఘటన గుర్తొస్తుంది. తాను ఎంత అపరాధం చేశాడో కూడా తనకు అర్థమవుతుంది. వెంటనే సుందర వీర్మెండ నాయన నివసిస్తున్న సత్రానికి వెళ్లి అతనికి క్షమాపణలు చెప్పి పాదాలపై పడి నమస్కరిస్తూ అతని శివభక్తిని ప్రశంసిస్తూ అప్పటికప్పుడు ఒక కీర్తన ఆలపించాడు. దానితో వీర్మిండ నాయనకు సుందరారి మీద కోపం పోతుంది. నీకు శివభక్తుల పట్ల గౌరవం లేదని అపోహపడ్డాను, అన్నిదా భావించుకు అంటూ సుందరారును ఆప్యాయంగా స్మశించాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యి వీర్మిండ నాయనకు తన పట్ల ఉన్న భక్తికి లొంగిపోయి తక్షణమే తన లోకానికి తీసుకువెళ్లి శివగణాలకు అధిపతి చేసి అగ్రస్థానాన్ని పెట్టబెట్టాడు. ఇది వీర్మిండ నాయన యొక్క కథ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.